కర్ణాటక ఫలితాలు దేశవ్యాప్తంగా ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో ఏమో కానీ తెలంగాణ మాత్రం గట్టిగా కనిపిస్తోంది ఆ ప్రభావం. కర్ణాటక ఫలితం బీజేపీ ఆశల మీద ఒకేసారి ట్యాంకర్ నీళ్లు జల్లింది. తెలంగాణలో తమదే అధికారం అని పదే పదే చెప్పిన బీజేపీ ఇప్పుడు అదే మాట అనేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. కాంగ్రెస్ లో తిరుగుబాటు నేతలు, బీఆర్ఎస్ లో అసంతృప్త నాయకులంతా ఎన్నికల ముందు తమ పార్టీలో చేరతారని లెక్కలు వేసుకున్న బీజేపీకి కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. వచ్చేవాళ్లు రాకపోగా పార్టీలో ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఓ సంచలనం జరగాలి. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అంతా ఒక్కటయ్యే ఒక చిన్న మూమెంట్ కావాలి. బలమైన నాయకుడు కాషాయం తీర్థం పుచ్చుకుంటూనే అది సాధ్యమవుతుంది. అందుకే పొంగులేటి విషయంలో బీజేపీ పట్టుమీద కనిపిస్తోంది. ఆయన పార్టీలో చేరితే ఖమ్మంలో బలం పెరగడమే కాకుండా పార్టీ శ్రేణుల్లోనూ స్థైర్యం నిండుతుందని లెక్కలేస్తోంది. అందుకే పొంగులేటిని వదులుకునేది లేదు అని ఫిక్స్ అయింది. దీనికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు, ఎలాంటి అస్త్రమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. పొంగులేటితో ఈ మధ్య ఈటల భేటీ అయ్యారు. పొంగులేటి బీజేపీలో చేరడం కష్టమేనని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈటల. పైగా బీజేపీలో ఏం చేస్తారు, వచ్చేయండి కాంగ్రెస్ కు వెళ్దామని పొంగులేటే ఈటలను రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా ప్రచారం ఊపందుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు మరింత గందరగోళంలో పడ్డారు. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలన్నా, ఒకప్పటి జోష్ మళ్లీ పార్టీలో కనిపించాలన్నా పొంగులేటిని చేర్చుకోవడమే మార్గమని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు, ఎంతైనా తగ్గేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. పొంగులేటిని బీజేపీకి తీసుకొచ్చేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అదే ఏపీ సీఎం జగన్ రంగంలోకి దింపడం. పొంగులేటికి జగన్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. నిజానికి పొంగులేటి ఎంపీగా గెలిచింది కూడా వైసీపీ నుంచే. ఆ తర్వాత జగన్ కు చెప్పే బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ కు జగన్ చెప్పినా లాభం లేదనే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాంటి అనుబంధం ఉన్న జగన్ ను పొంగులేటి కోసం రంగంలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి జగన్ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కేంద్రం ప్రతి నిర్ణయానికి వైసీపీ జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. బయటకు ఫ్రెండ్స్ కాదు కానీ అంతకు మించి బంధం ఉంది రెండు పార్టీల మధ్య. అదే బంధాన్ని ఆయుధంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పొంగులేటి బీజేపీలో చేరేలా ఒప్పించే బాధ్యతను జగన్ కు బీజేపీ అప్పగించిందనే ప్రచారము సాగుతోంది. ఖమ్మంలో బీజేపీకి బలం లేదన్న భావనలో ఉన్న పొంగులేటికి జగన్ తో ధైర్యం చెప్పిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలో రాజకీయంగా మంచి భవిష్యత్తుకు తాను భరోసాగా ఉంటారని జగన్ తో హామీ ఇప్పించేలా ప్లాన్ చేస్తున్నారట బీజేపీ నేతలు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అటు ఇటు అయితే ఏపీ నుంచి రాజ్యసభకు పంపించేందుకు కూడా సిద్ధమని జగన్ హామీలిస్తున్నారట. ఈ ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. ఇది నిజమా? జగన్ నిజంగానే పొంగులేటితో మాట్లాడారా? కన్విన్స్ అవుతారా? బీజేపీలో చేరతారా? అంటే కాలమే సమాధానం చెప్పాలి మరి.